Hello viewers, welcome back. I'm Sowjanya, advocate from Hyderabad. Already nenu land registration process lo teesukovalsina jagratala gurinchi oka video chesanu. Ee video lo manamu elanti steps follow avali ante oka land registration chesetappudu enni rakala steps ostayi, ee documents kavali ane dani gurinchi telusukundam. Okay, so let's start. Welcome back. So requirements of land registration process lo first ka manam telusukovalsindi title verification of the seller or vendor ante evaraithe manaki land ni sale chestunaro aa person asalu real owner ena tanaki sale chese rights unnaya leva anedi manam mundu verify cheskovali link documents check cheyali first thing so tanaki aa property ekkada nunchi vachindi ante sale deed dwara vachinda గిఫ్ట్ డీడా లేదా అసైన్మెంట్ ల్యాండా ఏ ల్యాండ్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ గిఫ్టెడ్ అయితే ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఆ ప్రాపర్టీ ఎవరిచ్చారు, సో ఆ లింక్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సేల్ డీడ్ చేశారు ఇప్పుడు 2006లో తను వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశారు, సో ఈ సేల్ డీడ్ ఉంది. సో 2006 కంటే ముందు అతనికి ఎవరైతే ఇతనికి సేల్ చేశారో ఈ సెల్లర్కి వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశారు, ఈ సెల్లర్కి పర్చేస్ చేసిన వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే లింక్ అనేది మనము చెక్ చేసుకోవాలి. సో మనకి ఒక లాస్ట్ 30 ఇయర్స్ డీటెయిల్స్ ఆ లింక్ డాక్యుమెంట్స్కి సంబంధించి 30 ఇయర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఉండాలి కూడా మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అంటే అలాంటి డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఈసీ ఎన్కంబ్రన్స్ సర్టిఫికేట్. సో మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఫీ పే చేయాలి. సో మనకి 30 ఇయర్స్ అబో రికార్డ్ కావాలి అంటే 520 రూపీస్ అమౌంట్ ఉంటుంది, బిలో 30 ఇయర్స్ అయితే 250 రూపీస్ అలా అప్లికేషన్ ఫీ పే చేసి మనం ఆ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ ఎన్కంబ్రన్స్ సర్టిఫికేట్కి మనం అప్లై చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏ సేల్ డీడ్ పైన అయితే డీటెయిల్స్ కావాలో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి, మనము పర్సన్ ఎవరి పేరు పైన తీసుకుంటున్నాము వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకి ఎన్కంబ్రన్స్ సర్టిఫికేట్ అనేది తీసిస్తారు. ఓకే, సో అందులో రియల్ ఓనర్ ఎవరు అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఎన్కంబ్రన్స్ అనేది తీయించాలి. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ. ఓకే, సో మార్కెట్ వాల్యూకి ఓన్లీ 10 రూపీస్ అలా ఛార్జ్ అవుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే అప్లై చేయాలి, వాళ్ళకు మార్కెట్ వాల్యూ ఈ ప్రాపర్టీ ఇంత ఉంది మార్కెట్లో దీని ప్రైస్ ఎంత అనేది మనకు ఒక మార్కెట్ వాల్యూ ప్రింట్అవుట్ అనేది తీసిస్తారు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ డ్రాఫ్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లింక్ డాక్యుమెంట్స్. సో టైటిల్ వెరిఫికేషన్ అయిపోయింది, ఎవరైతే సెల్లర్ ఉన్నారో అతనికి ప్రాపర్టీ సేల్ చేసే రైట్స్ ఉన్నాయని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు డ్రాఫ్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన చేయొచ్చు, అండ్ నెక్స్ట్ మిగతా పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ని లెజర్ పేపర్ గ్రీన్ ఆర్ వైట్ పైన కూడా చేయొచ్చు, లేదా అలా కాకుండా మనం స్టాండర్డ్గా ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఆ పేపర్స్ ఏదైతే మిగతా పేపర్స్ ఉన్నాయో ఫస్ట్ పేపర్ తర్వాత మిగతా పేపర్స్ని కూడా 100 రూపీస్ స్టాంప్ పేపర్ కానీ 50 రూపీస్ స్టాంప్ పేపర్ పైన చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి ఆ పేపర్ క్వాలిటీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా మనకి సేఫ్గా ఉంటుంది. సో అలా చేసినప్పుడు మనకి 50 రూపీస్ ఛార్జ్ అనేది ఏదైతే ఎక్కువ అవుతుందో ఎన్ని పేపర్స్కి అయితే అన్ని స్టాంప్ పేపర్స్ పైన తీసుకుంటున్నాం కదా, ఇది మనం ఏదైతే స్టాంప్ డ్యూటీ పే చేసినామో అందులో ఈ అమౌంట్ని డిడక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ స్టాంప్ డ్యూటీ మనం ఇవి చూపించి అవి డిడక్ట్ అవుతాయి. సో టోటల్ అమౌంట్లో ఈ అమౌంట్ కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో డ్రాఫ్టింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, పేమెంట్ ఆఫ్ చలాన్. సో మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక టేబుల్ అనేది ఉంటుంది. సో ఈ టేబుల్లో మీరు చూడొచ్చు, సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఇంత వాల్యూ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ చలాన్ అనేది కట్టాలనేది ఉంటుంది. సో మనం పేమెంట్ ఏమేమి చేస్తాము చలాన్లో, ఒకటి స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేస్తాము. సో ఇవన్నిటికి చలాన్ కట్టాలి. సో పేమెంట్ అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ఆ అమౌంట్ ఆ అకౌంట్లో పే చేయాలి. ఓకే, సో చలాన్ పేమెంట్ చేసిన తర్వాత ఏముంటుంది, నెక్స్ట్ స్టెప్ మనం డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో డాక్యుమెంట్స్ ఎవరెవరిది, క్లెయిమెంట్, ఎగ్జిక్యూటెంట్ అండ్ విట్నెసెస్ అంటే వెండర్ అండ్ వెండీ ప్లస్ విట్నెసెస్. సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం డాక్యుమెంట్స్ అనేది అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేయాలి. సో డాక్యుమెంట్స్ ఏంటి, సేల్ డీడ్ ఆర్ గిఫ్టెడ్ ఏదైతే మనం ఇప్పుడు డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ చేయించామో ఆ డాక్యుమెంట్ ప్లస్ ఫోటో ఫార్మ్స్ అంటే వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎవరివి, పర్చేసర్ అండ్ సెల్లర్, ఇంకా 2 విట్నెసెస్ వాళ్ళవి కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈ ఐడి ప్రూఫ్స్తో పాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో క్లెయిమెంట్ అంటే సెల్లర్, ఎగ్జిక్యూటెంట్ ఇస్ ఎ పర్చేసర్,
అండ్ విట్నెసెస్ విట్నెసెస్వి కూడా వాళ్ళ పేర్లు, అడ్రస్, ఫాదర్ ఆఫ్ సన్ ఆఫ్ ఓరో వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఇద్దరు టూ విట్నెసెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రీవియస్గా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ అనేది ఒక సెట్ తీసుకునేవాళ్ళు, కానీ ఎట్ ప్రజెంట్ వచ్చేసి అంతా కంప్యూటరైజ్డ్ కాబట్టి మన డాక్యుమెంట్స్ని వాళ్ళు స్కాన్ చేసుకొని తిరిగి మనకి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. సో మనం ఒకవేళ మనకు కావాలి అంటే టూ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళొచ్చు. ఒక సెట్ ఏమో ఒరిజినల్ కాపీ అని ఉంటుంది, ఇంకో కాపీ డూప్లికేట్ అని వాళ్ళే స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. ఓకే, మనం ఏదైతే డ్రాఫ్టింగ్ చేయించామో ఆ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ అవ్వక ముందుకే ఒకసారి సబ్ రిజిస్ట్రార్తో వెరిఫై చేయించాలి. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఏ ప్రాబ్లం లేదంటే మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ డాక్యుమెంట్స్ ఏదైతే స్కాన్ చేస్తారో ఆ తర్వాత వాళ్ళు స్టాంప్ వేసిస్తారు కదా, స్టాంప్ వేసి సబ్ రిజిస్ట్రార్ సైన్ చేస్తే అప్పుడు మన డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో అది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ మ్యూటేషన్. మ్యూటేషన్కి చాలాన్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో చాలాన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి రియల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు గవర్నమెంట్ రికార్డ్స్లో ఎంటర్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ మన ప్రాపర్టీని కనుక తీసుకున్నట్లయితే రియల్ ఓనర్ అంటే ఎవరి పేరు అయితే అక్కడ ఉంటుందో గవర్నమెంట్ రికార్డ్స్లో వారికి కాంపెన్సేషన్ అనేది పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు మ్యూటేషన్ చేయించలేదనుకోండి, అప్పుడు ప్రీవియస్ ఓనర్ పేరు పైన ఉందనుకోండి, సో అతనికే కాంపెన్సేషన్ పే చేస్తుంది కానీ మీకు పే చేయదు అనమాట. సో అందుకని మనం మ్యూటేషన్ అనేది కంపల్సరీగా చేయించాలి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.